బాగా ఆకలిగా ఉన్న మనిషిని తీసుకువెళ్ళి ఒక 5-స్టార్ హోటల్లో భోజనం పెడితే ఏమంటాడు, అబ్బా నా లేమిలో నాకు సమృద్ధికరమైన ఆహారాన్ని ఇచ్చారండి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే వాడికి ఆకలి, ఆకలితో పాటు వాడికి ధనము లేదు, ధనము లేదు సరికదా, వాడికి ఏమీ లేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి. అలాంటి సమయంలో 5-స్టార్ హోటల్కి పట్టుకువెళ్ళి కావాల్సినన్ని కూడా భోజనము పెట్టి బిల్లు మీరే కడితే ఆ నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే తిన్నారో ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చింది ఏంటంటే, అయ్యా నాకు లేని సమయంలో నాకు ఆహారాన్ని పెట్టారు మీకు వందనాలు అంటారు. ఈరోజు మనము ఆ విషయముతోనే మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించున్నాడు. ఆ దేవాది దేవుని నామంలో క్రీస్తు నామంలో అందరూ కూడా వందనాలు, శుభాది వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. నేరుగా వర్తమానాలు మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తాను రాసుకోండి, 8121333222 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపినట్లయితే ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు నేరుగా మీ వాట్సాప్ మొబైల్స్లోకి వస్తాయి. అదే నెంబర్కి మీరు పంపినలా అదే నెంబర్కి మీ ప్రార్థన అవసరం కూడా మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు నేరుగా మేమే మీ కొరకు ప్రార్థన చేస్తాం. గమనించండి, ఒక చిన్న ప్రకటన, చాలామంది కూడా మా యొక్క పరిచర్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని నేను గణపరుస్తున్నాను. ఇంకను కూడా మీరు ఆర్థికంగా మా యొక్క పరిచయం ప్రోత్సహించాలనుకుంటే, సగముతో ఆగిపోయిన మందిరాలు తిరిగి కట్టాలి అనుకుంటే, పేద పాస్ట గారులకి పెన్షన్స్ మీ మా ద్వారా ఇవ్వాలి అనుకుంటే, ఆర్ఫన్స్ని పోషించాలనుకుంటే, దయచేసి మీ గుప్పెలు వెప్పండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అకౌంట్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగితే దయచేసి మీ ఆర్థిక సహాయము మాకు ఎంత అవసరం కనుక తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదామా? కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవ యేసయ్య, తండ్రి లేమిలో మాకు సమృద్ధిగా ఇస్తావు ప్రభు. తండ్రి నాయనా, నువ్వు గొప్ప దేవుడవు, మా జీవితాలని బాగు చేసే గొప్ప అధికారివి నీవు ప్రభు. మా జీవితాలని అద్భుతమైన బాటలో నడిపించే ఒక బాటసారివి నీవు ప్రభు. తండ్రి, మా జీవితంలో నీవే ఉండండి ప్రభు, మా బ్రతుకుల్లో నీవే ఉండండి, మా జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను నీవే తీర్చండి ప్రభు. నీ మహిమ, నీ కృప ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలతో నింపమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై కూడా నీ యొక్క చల్లని దీవెనలు ఉంచమని యేసయ్యవారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. సాధ్యమైతే నీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో పట్టుకోవాల్సిందిగా కోరుచు ఉన్నా. లేమిలో సమృద్ధిగా జీవించడం ఎలా, ఎలాగ మనం లేమిలో సమృద్ధిగా జీవించాలి? చాలామంది కూడా లేమి అనే పరిస్థితులు ఉంటారు, అనగా కొదువ, జీవితంలో నాకు ఈ కొరత ఉండిపోయిందండి, జీవితంలో నాకు ఇది లేమిదే, నాకు లేనిదే నా జీవితం లేదు. చాలామంది కూడా తెలివి ఉండదు, ఆ తెలివిలో అనేకమైన శ్రమలు, అనగా తెలివి లేకపోవడం వల్ల శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకొంతమంది ఆర్థిక సమస్యలు లేమిలో చాలా భయంకరంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకొంతమందికి వేరే రకాలుగా అనారోగ్యంలో మంచి అనారోగ్యము, ఆరోగ్యము లేకపోవడం లేమి సమయం. అలాంటి సమయంలో ఎవరైతే భయంకరమైన పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు మీ జీవితాలు ఎదుర్కొంటున్నారో, ప్రభు ఈరోజు సూటిగా మీ అందరితో మాట్లాడుతుంది ఏంటంటే, మీ అందరికీ దేవుడు ఈరోజు సమృద్ధిని ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రభు ఈరోజు మీ కొరకు ఒక సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఎలా, ఎలా మా జీవితంలో లేమిలో మేము సమృద్ధిగా ఎలా జీవించగలం, మాకు లేని పరిస్థితుల్లో మేము హాయిగా ఎలా జీవించగలం అని చెప్పి మీరు అందరూ కూడా బాధపడుచున్నారా? వాక్యము మీ కొరకేనండి, జాగ్రత్తగా ఆలకించండి. ఎలా, వాక్యం ఎప్పుడు కూడా మన బ్రతుకుల్ని మార్చాలి. ఏదో మీకు ఏదో చెప్పేలి, ఎదో వినిపించాలనే ఉద్దేశంతో ఎప్పుడు వాక్యము చెప్పను, కానీ వాక్యం వింటే మన జీవితాలలో తారుమారు అయిపోవాలి. వాక్యం వింటే మన బ్రతుకులు ఒక గొప్ప మార్పులోకి వెళ్ళాలి. వాక్యం వింటే మన జీవితంలో ఎక్కడ లేని అభివృద్ధి మనం అందరము కూడా చూడాలి. గనుక నేటి వర్తమానాన్ని జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఎవరైతే లేమిలో ఉన్నారో, ఉద్యోగము లేకుండా, వ్యాపారంలో నష్టము అనగా లాభము లేకుండా, ఎవరైతే సంతానము లేకుండా, ఎవరైతే ఆహారము లేకుండా, ఆర్థిక సమస్యలు అనగా డబ్బు అనేది లేకుండా, ఎవరైతే వాళ్ళ జీవితంలో లేమినిది అనగా తెలివి లేదండి, నాకంటకు చదువు లేదని చెప్పి ఎవరైతే లేమిలో ఉన్నారో, ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎలాగ మనం లేమిలో సమృద్ధిగా జీవించాలి అనే ఒక అంశం పైన వెళ్ళొచ్చున్నాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచిన కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము చూసినట్లయితే, వేలు చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఏ చూపట?
వేలి చూపు వలన కాక, అనగా లోకపు చూపు వలన కాక, దేని వలన నడుచుకుంటున్నాడట, విశ్వాసము వలనే నడుచుకొని చున్నాడు. గమనించండి, మన లేమిలో సమృద్ధిగా ఎలాగ మనం జీవించాలో మొట్టమొదటిగా దేవునితో ఆత్మ సంబంధము కలిగి ఉండాలి. ఏ సంబంధము? ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధం కలిగి ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు. మొట్టమొదటిగా లేమిలో మనం ఎలా సమృద్ధిగా జీవించాలంటే ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉండాలి. విశ్వాసపు దృష్టి మనందరం కూడా కలిగి ఉంటేనే మన లేమిలో ప్రభు మనకి సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు లేమిలో ఉన్నావా? నీ దృష్టి ఆత్మ సంబంధిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ లేమిలో సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. చాలా మంది కూడా దృష్టి చాలా పొరపాటు కలిగిన దృష్టిలో ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నారో, శిష్యులు అయ్యా ఆహారము కావాలన్న సమయంలో చంటిపెట్లు కొంతమంది 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 5 రొట్టెలు 2 చేపలు చూసిన శిష్యులు, అయ్యా ఏంటి సరిపోద్ది, ఎలా సరిపోద్ది, ఇది చాలదయ్య అని చెప్పి వాళ్ళు లేమిని చూపిస్తున్నారు. వాళ్ళ దృష్టి ఏంటుందట? లేమి వైపే ఉంటుంది. వాళ్ళ దృష్టి ఎలాగుంటుందంటే వేలు చూపులు, అంటే తప్పుడు చూపు, లోకపు చూపులతో ఉండదు. కానీ ప్రభు ఏ దృష్టితో చూస్తున్నాడట? ఆత్మ సంబంధమైన దృష్టితో చూస్తున్నాడు. కొంచెము చాలు సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. ఎంతమంది తిన్నారండి 5 రొట్టెలు 2 చేపలు? 5,000 మంది పైగా 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు. గమనించండి, శిష్యులందరూ కూడా లోకము దృష్టితో చూశారు, కానీ యేసు ప్రభువారు ఒకలే ఆత్మ సంబంధమైన విశ్వాసపు చూపు చూశాడు. ఈరోజు మన లేమిలో మనం సమృద్ధిగా జీవించాలంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన దృష్టి మనందరం కూడా కలిగి ఉండాలి. ఈరోజు నీలో ఆత్మ సంబంధమైన దృష్టి ఉందా? ఆత్మ సంబంధమైన దృష్టి గల కోణముతో నువ్వు చూస్తున్నావా? చాలా మంది కూడా ఏం చూస్తున్నావండి, మాకు ఆత్మ సంబంధం దృష్టి ఏంటి, మా శ్రమలే అంత పెద్దగా ఉన్నాయి. గమనించు, లేమిలో నువ్వు ప్రభు వైపు తిరుగు చాలు, దేవుని నీకు ఖచ్చితంగా సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. నీ కష్టంలో దేవుని వైపు తిరుగు చాలు, దేవుని జీవితాన్ని బాగుపరిచేస్తాడు. నీ యొక్క ఆర్థిక సమస్యలో దేవుని వైపు తిరుగు చాలు, నేను దేవుడు ఆర్థికంగా దీవించేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆత్మ సంబంధము మనం దేవుని యందు కలిగి ఉన్నట్లయితే. ఈరోజు నీకు లేమిగా ఉందా? నీ దృష్టి మార్చు, సమస్యల పైన దృష్టి మార్చు. సమస్యను ఇది తీరదు అని కాకుండా నా ప్రభు ఇది తీర్చగలడు, నా దేవుని వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి దృష్టితో, ఒక మంచి కోణంతో చూడు. ఎందుకు అన్ని కూడా తప్పుడుగానే చూస్తున్నారు చాలా మంది కూడా? ఎవరు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు వస్తున్న శ్రమలన్నీ కూడా పెద్ద పెద్దవే. నీ దృష్టిలో నీకు పెద్దవే, కానీ దేవుని దృష్టిలో పెద్ద సమస్యలేం కాదు. అవన్నీ కూడా చాలా పెద్దగా చూస్తున్నారు. చూసి ఆ దృష్టి ఎలాగుంటుందంటే, అనారోగ్యం వచ్చింది అనుకోండి నేను చచ్చిపోతాను, లేకపోతే అప్పుల భారం వచ్చింది అనుకోండి నేను ఇంకా అణిచివేయబడతాను, లేకపోతే ఏదైనా ఫెయిల్ అయిపోయాను అనుకోండి, ఏదైనా ఓటమి చెందాను అనుకోండి, నా జీవితంలో నీకు విజయము చూడని చెప్పి ఎందుకు ఒక కొలిక్కి వచ్చేస్తున్నారు? యేసు వైపు చూడండి, విశ్వాసం అనే చూపుతో చూడండి. నీకు లేమిలో నా ప్రభు సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. అప్పుల భారం నేను అణిచివేయచ్చు, కానీ అప్పుల భారమును దేవుడు తీసివేయటట్టు నా ప్రభు చేసేస్తాడు. డాక్టర్స్ నీకు అసాధ్యం అనొచ్చు, నీ ఆరోగ్యము భయంకరంగా క్షీణించిపోయింది అనొచ్చు, కానీ దేవుడు కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ అనారోగ్యమును నువ్వే క్షీణించే రీతిగా నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వైపు చూడండి, దేవుని వైపు ఆత్మ సంబంధము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లేమిలో దేవుడు మీకు సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. దృష్టి మన ముందు, మన దృష్టి బాగుపడాలి, మనం చూసే విధానాలు బాగుపడాలి. అప్ప పేతురు గారు యేసు ప్రభు ఎలాగైతే ఆ నీటి పై నడిచాడో, యెషయా నేను కూడా నీటి మీద నడిచేస్తాను అన్నాడు. నడు పేతురు అన్నాడు. పేతురు గారు కొంతవరకు యేసు ప్రభు వారు చూసినంత వరకు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే తన దృష్టి అలలు పైన, కెరటాలు పైన, పైన వస్తున్న గాళ్ళు పైన తన చూపు ఏర్పడిందో, వెంటనే మునిగిపోతున్నాడు. పేతురు వల్ల ఈరోజు చాలా మంది దృష్టి దేవుని వైపు లేకపోవడం వల్ల జీవితంలో మునిగిపోతున్నారు. అదే నీ దృష్టి కానీ ఆత్మ సంబంధి అని యేసు ప్రభు వారి వైపు మీరు చూసి మీ జీవితాన్ని మీరు ముందు కొనసాగించినట్లయితే అద్భుతాలు జరుగుతాయండి. ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. మొట్టమొదటిగా మనందరం కూడా చూస్తున్నాము, మన జీవితంలో లేమిలో మనం సమృద్ధిగా జీవించాలంటే ఆత్మ సంబంధమైన దృష్టి మనందరము కూడా కలిగి ఉండాలి. రెండోదిగా, మనం అందరము కూడా లేమిలో మనందరం కూడా ఎలా జీవించాలంటే, దయచేసి చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వాక్యాలు చదువుతాను చూడండి.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ ఆయన నీ త్రోవలను సరాలము చెయ్యును. రెండోదిగా, దేవుడు మన లేమిలో సమృద్ధిని ఏర్పాటు చేయాలంటే ఆత్మ సంబంధమైన నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయము? ఆత్మ సంబంధమైన నిర్ణయం. గమనించండి, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయమందు యెహోవాయందు నమ్ముకుమించము, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారమట? ఆయన అధికారము ఒప్పుకొనుము. ఎంతోమంది ఈరోజు మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతాను. సహోదరి, నా ప్రియ సహోదరుడా, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ కుటుంబము నష్టపోయిందా? నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల మీ పిల్లల జీవితాలు బాగుపడ్డాయా? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీ వ్యక్తిగత జీవితము బాగుపడిందా? చాలామంది లేదంటున్నారు. ఏం బాగుపడింది తమ్ముడు, ఏం బాగుపడింది అనియా, ఏం బాగుపడింది పాస్టర్ గారు, మా జీవితం అసలు ఏమీ బాగోట్లేదు, జీవితము చాలా క్షీణించిపోతుంది, జీవితము చాలా దిగజారిపోతుంది, జీవితము చాలా భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, మేము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి చాలామంది కూడా బాధపడుతుంటారు. గమనించండి, లేమిలో మనం అందరము కూడా సమృద్ధిని మనం చూడాలి అంటే ఆత్మ సంబంధమైన నిర్ణయం మనం అందరము కూడా కలిగి ఉండాలి. దేవునికి విడిచిపెట్టాలండి. కొన్ని నిర్ణయాలు ఎలాగ ఉండాలంటే దేవునికి విడిచిపెట్టే రీతిగా మన నిర్ణయాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధి, ఆ దీవెన, ఒక కాపుదల మనం అందరం కూడా చూస్తాం. చాలామంది కూడా దేవునికి విడిచిపెట్టడానికి ఇష్టపడరు. కానీ ఎవరికి నిర్ణయాలు విడిచిపెడతారంటే పెద్దలు కొంతమంది ఉంటారు, సంఘ పెద్దలు కావచ్చు, ఇంటి పెద్దలు కావచ్చు, లేకపోతే వేరే సామాజిక పరంగా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతారు. కానీ దేవుని యొక్క నిర్ణయం చూపించడానికి మటుకు ఇష్టపడరు చాలామంది కూడా. గమనించండి, పెద్దల కన్నా, ఆఫ్ కోర్స్ మీ పెద్దల మాటలకు మీరు లోబడాలి, కానీ దానికన్నా ముందు దేవుడిని పక్షాన ఏ నిర్ణయము కలిగి ఉన్నాడో ముందు నువ్వు దాన్ని ఎరిగిన వెళ్ళాలి. అంతేగాని సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయి ఎంతోమంది అండి వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని పాడు చేసుకున్నారు, వాళ్ళ వివాహపు జీవితాన్ని పాడు చేసుకున్నారు, భయంకర అంధకారంలోకి వెళ్ళిపోయారు. అయ్యో, ఎందుకు ఈ తప్పు నిర్ణయం తీసుకుని ఈ అమ్మాయినో ఈ అబ్బాయినో పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి కుటుంబానికి ఎందుకు ఇచ్చేసాను, ఇలాంటి కుటుంబాన్ని నేను ఎందుకు రప్పించుకున్నానని చెప్పి చాలామంది కూడా వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ సొంత నిర్ణయాలు మీకు జీవితంలో సమృద్ధిని రాకుండా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ వాక్యం మరొకసారి సెలవిస్తుంది ఏంటంటే, నీ హృదయం అనగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో దేవునిపై నమ్మకం ఉంచాలి, అప్పుడు ఆయన అధికారముతో నీకు సమస్తమును ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఆరోగ్యము కావాలా? తప్పుడు నిర్ణయంలోకి వెళ్ళిపోయి, తప్పుడు ఉద్దేశాలకు వెళ్ళిపోయి, చచ్చిపోతున్న నిర్ణయంలోకి వెళ్ళిపోకుండా ప్రభు యందు విశ్వాసము కలిగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. దేవుడు డాక్టర్ గారికి ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు డాక్టర్ గారికి ఒక మంచి జ్ఞానం ఇచ్చి నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. ఒకవేళ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నావా, నేను చదవడం కూడా వేస్టేనండి, నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నాను, పరీక్షలు పాస్ అవ్వలేకపోతానని చెప్పి ఆగిపోకండి, కష్టపడి చదవండి, నిర్ణయంతో వెళ్ళండి, ప్రభు మిమ్మల్ని మంచి ఉత్తీర్ణతతో పాస్ చేస్తాడు. లేకపోతే ఇంకెవరైతే వాళ్ళ జీవితంలో వైఫల్యాలు ఎదురవుతున్నాడని చెప్పి నేను అక్కడికి వెళ్ళను, ఆ పని చేయను, దాని దగ్గర నేను ఉండను అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏదో జరిగింది కదని చెప్పి ఆగిపోకండి, ప్రభు నిర్ణయం మీద వెళ్ళండి, ప్రభు ఇది చేస్తున్నాను తండ్రి అని చెప్పి దేవుని నిర్ణయము చెప్పున మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లేమి సమయంలో నా ప్రభు నీకు సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకి వివాహము చేయడానికి నిర్ణయము ఎవరిది చెప్పున వెళ్ళిపోయాడు? దేవుని నిర్ణయము చెప్పున వెళ్ళాడు. ఎలియాజర్కి అప్పగించాడు, కానీ ఎలియాజర్ కూడా ఎవరి నిర్ణయం పైన వెళ్ళాడు? దేవుని చిత్తము, దేవుని నిర్ణయము పైన వెళ్ళాడు. ఈరోజు నీవు కూడా దేవుని నిర్ణయము చెప్పిన నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, ఆత్మ సంబంధమైన నిర్ణయం మీరు కానీ కలిగి ఉన్నట్లయితే లేమిలో ప్రభు మీ అందరికీ కూడా సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన దృష్టి, రెండోదిగా ఆత్మ సంబంధమైన నిర్ణయము, మూడోదిగా చూద్దాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 మనందరూ కూడా చూసినట్లయితే, ఎందుకనక మీరిచ్చుటకును కార్య సాధకము కలుగు చేయుటకును తన హృదయ సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఎవరట? దేవుడే. మూడోదిగా
ఆత్మ అనగా మన లేములో మనం సమృద్ధి కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధి అయిన పని మనందరము కూడా చేయాలి. ఏ పని? ఆత్మ సంబంధమైన పని మనందరము కూడా చెయ్యాలి. ఈరోజు చాలా మంది కూడా చాలా పనులు చేస్తున్నారు. ఎన్ని ఒక మాట అడుగుతాను, మీరు చేసే పని దేవుణ్ణి మహిమపరుస్తుందా? మీరు చేస్తున్న పని దేవుణ్ణి గణపరుస్తుందా? నేను చేసేది ఎలక్ట్రికల్ పని అండి, ఎలక్ట్రికల్ పనిలో నేను దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నాను, ఎలా గణపరుస్తాను? మందిరంలో చాలా ఎలక్ట్రికల్ సంబంధించిన అవసరతలు ఉంటాయి, వెళ్ళా పని చేయండి. నేను వెల్డర్నండి, నేను వెల్డర్, నాకు వెల్డింగ్తో నేను దేవుని ఎలా గణపరచగలను? ఏదో ఒక రూపంలో మందిరంలో ఆ యొక్క ఆ అవసరం ఉంటుంది, అవసరము తీర్చు. దేవుణ్ణి మన పని ద్వారా గణపరచాలి. అప్పుడు ప్రభు మనకి లేములో ఏం చేస్తాడట? సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. మన పని ఖచ్చితంగా ఉండాలండి. పని లేకుండా దేవుడు లేములో సమృద్ధిని ఏర్పరచాడు. కొంతమంది ఏంటంటే చాలా తెలివైన ఉంటారు, ఏంటంటే అలా ఖాళీగా కూర్చున్నారంటే నేను ప్రార్థన చేశానులేండి, ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాకు ఏదో చేసేస్తాడులేండి, దేవుడు ఏదో ఒక అద్భుతం చేసేస్తాడండి అని చెప్పి ఉండిపోతారు. గమనించండి, ఖాళీగా ఉండి అలాగ తిని తొంగుని ప్రార్థన చేసేస్తే దేవుడు ఇచ్చేస్తాడా? మీరు బైబిల్లో ఏ భక్తునైనా చూడండి, పనిలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళకి లేములో సమృద్ధిని ఏర్పాటు చేశాడు. దావీదుని లేములో సమృద్ధికి ఏర్పాటు చేయడం గల కారణం, దావీదు ముందు ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడండి. తర్వాత మోషే నాయకుడిగా ఒక ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దగలిగాడు. మోషే ముందు ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలను కాసుకుంటున్నాడు, ఒక మందను కాసుకుంటున్నాడు. గిద్యోన్ని దేవుడు ఒక మహారాజుగా తీర్చిదిద్దాడు. ముందు గిద్యోన్ ఏం చేస్తున్నాడు? ఒక పక్కన కూర్చుని గోధుమను దుల్లగొట్టుకుంటున్నాడు. ఏదో ఒక పని చేశాడు. పని చేస్తున్నారు భక్తులందరూ కూడా. పని చేయడం వల్ల ఆ పని వాళ్ళని ఎక్కడ పట్టుకెళ్తుందంటే ఆత్మ సంబంధం విషయంలో లేమిలో నుంచి వాళ్ళకి సమృద్ధిని ఏర్పాటు చేస్తుంది. బహుశా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, ఖాళీగా కూర్చుంటున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, మళ్ళీ లేగుస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, మళ్ళీ లేగుస్తున్నావు. దీనికి యాడ్ ఆన్గా మీరు చేస్తుంది ఏంటంటే, దీనికి ప్లస్గా మీరు చేస్తుంది ఏంటంటే, నేను ప్రార్థన చేసేస్తున్నానయ్యా, నేను ప్రార్థన చేసేస్తున్నాను. పాస్టర్ గారు గమనించండి, సోమరిపోతులను బద్ధకిష్టులను దేవుడు ఎప్పటికీ కూడా ఆశీర్వదించడు. నువ్వు పని చేయి, దాంతోపాటు ప్రార్థన చేయి, దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదించేస్తాడు. నువ్వు కష్టంగా పని చేయి, ప్రతి కృషితో పని చేయి, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కష్టే ఫలిస్తుందట. మన అందరం ఒకటి కష్టపడితేనే ప్రతిఫలం చూస్తాం. కష్టపడకుండా నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నేను ఇంట్లో కూర్చుంటే నాకు వ్యాపారంలో లాభాలు వచ్చేస్తాయి, నేను ఇంట్లో కూర్చుంటే అన్ని నాకు కాలు దగ్గరకు వచ్చేస్తాయని చెప్పి ఎప్పుడు కూడా ఆ సోమరితనాన్ని తీసివేసేయండి. దేవుడు ఎప్పుడు కూడా సోమరితనం ఉన్న వాళ్ళని ప్రేమించడు. భక్తులందరూ కూడా కష్టపడ్డారు, ఆ కష్టముతోనే వాళ్ళ యొక్క ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు. మూడవదిగా, లేములను సమృద్ధిగా కలుగు చేయాలంటే మూడవదిగా మీరు ఆత్మ సంబంధమైన పని మీరు అందరూ కూడా చేయవలసిన వారిగా ఉండాలి. మూడు విషయాలు దినమున మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినాడు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన దృష్టి, రెండోదిగా ఆత్మ సంబంధమైన నిర్ణయము, మూడోదిగా ఆత్మ సంబంధమైన పని. ఈ మూడు మీరు ఖచ్చితంగా చేసిన లేమిలో నా ప్రభు మీ అందరికీ కూడా సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. కంట్లు మూసుకుందామా? మీ అందరి కోసం ప్రార్థన. ప్రేమగల మా యేసు, మా పరిశుద్ధుడ, మా దేవ, నీకే కొట్లాది వందనాలు ప్రభు. ఇప్పుడు ఏదైతే వాక్యం విత్తి ఉన్నామో ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నాటుబడిలాగిన సహాయం తెచ్చండి. అయ్యా, నీ వాక్యము మాకు దీపం అన్నావు, మా త్రోవకు వెలుగై ఉంటుంది అన్నావు ప్రభు. తండ్రి, మేము నమ్ముచున్నాం నీ వాక్యము చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెలుగులోకి రప్పించి వాళ్ళ త్రోవలకు ఒక మంచి వెలుగును ప్రకాశింపచేస్తుంది ప్రభు. వాళ్ళ త్రోవకు ఒక మంచి వెలుగును చూపిస్తుంది ప్రభు. మేము నమ్ముచున్నాం, మేము విశ్వసిస్తున్నాం ప్రభు. నీ గొప్ప దీవెన, నీ గొప్ప దయ, నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి ప్రభు. ఆత్మ సంబంధమైన దృష్టితో, ఆత్మ సంబంధమైన నిర్ణయంతో, ఆత్మ సంబంధమైన పనితో ఎవరైతే వెళ్ళుచున్నారో లేమిలో వాళ్ళకి సమృద్ధిని ఏర్పాటు చేయండి ప్రభు. నీ దయగల కాపుదల మా అందరిపై ఉంచండి ప్రభు. నీ దయగల జాలి మా అందరిపై ఉంచండి ప్రభు. ఈ వాక్యం ఎవరు దొంగిలించిపోకుండా, అపవాదుడు దొంగిలించిపోకుండా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోవలాగన సహాయం దయచేయండి ప్రభు. అలానే తండ్రి, రోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని చేస్తున్న పని సఫలమవులాగన, ఎవరైతే దినమున వాళ్ళ యొక్క దినములు ఎవరైతే పుట్టినరోజులు అలాగనే వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధికం అవులాగన సహాయం దయచేయండి ప్రభు. అప్పులు బాడు నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, అసలు లేము నుంచి విడుదల కలుగు చేసి వాళ్ళకి సమృద్ధిని అన్ని విషయాల్లో కూడా
ఏర్పాటు చేయండి ప్రభువా. నీ మహిమ గల కాంతి ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయండి ప్రభువా. నీ మహిమ గల కృప ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయండి ప్రభువా. నీ మహిమ గల జాలి ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయండి ప్రభువా. అన్ని విధాలు కూడా ఇది సహకారం అందరిపై ఉంచండి ప్రభువా. దూర విదేశ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువా. ఆడవాళ్ళని పురుషులను దీవించండి ప్రభువా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీవే తోడే నడిపించండి ప్రభువా. వాళ్ళ యొక్క కష్టాజితంలో నీవే ఆశీర్వదించండి ప్రభువా. దూర ప్రాంతంలో వాళ్ళ కుటుంబీకులను కూడా దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. మంచి ఆరోగ్యము బలమైన శక్తిని వాళ్ళకి ఏర్పాటు చేయండి ప్రభువా. వాళ్ళ యజమానులు ఎవరు ఎటువంటి హింసలకి వాళ్ళకి వెళ్లకుండా చక్కగా వాళ్ళకి ఉండేలాగిన సహాయం దయచేయండి ప్రభువా. వాళ్ళకి సహకారులుగా ఉండేలాగిన సహాయం దయచేయండి ప్రభువా. అన్ని విధాల కొన్ని కృపను అన్ని విధాల కొన్ని దయను వాళ్ళందరిపై ఉంచి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా కలుగు చేయమని, నీ మహిమ కాంతి ప్రతి ఒక్కరిపై ఉదయింప చేయమని, నీ యొక్క దయగల కాంతి ప్రతి ఒక్కరిపై ఉదయింప చేయమని యేసయ్య వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించను గాక. మూడు విషయాలు నేర్పించాను, ఆత్మ సంబంధమైన దృష్టి, ఆత్మ సంబంధమైన నిర్ణయము, ఆత్మ సంబంధమైన పని. ఈ మూడు మీరు చేసినట్లయితే లేమిలో నా ప్రభు మీ అందరికీ కూడా సమృద్ధిని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. 5 నుంచి పెట్టుకోండి. 5, 10, 15, 20, 30, 50 ఎంతమందికి మీరు షేర్ చేయగలితే అంతమందికి మీరు షేర్ చేయవలసిందిగా కోరుచు మనం చేసిన యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్య పరిచర్యలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.